రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలంలో అత్యంత వెనుకబడిన గ్రామం సింగేపల్లి. ఈ గ్రామంలో మెజారిటీ బలహీన వర్గాలు దళితులు జీవిస్తూ ఉంటారు. బీసీలు దళితుల కోసం 2016 సంవత్సరంలో మంచి ప్రయత్నం చేశాం. ఇక్కడ రైతులకు హెచ్ఎల్సి నీరు రావడం లేదు, కాబట్టి వీళ్ళకి హగరిలో చిన్న చిన్న బావులు నిర్మించి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయుక్తంగా ఉంటాదనే ఆశయంతో 14 ఫిల్టరు బావులు తవ్వించి 670 ఎకరాలు సాగునీకి తీసుకొచ్చాం. చిన్న చిన్న రైతులు ఓసీలు చాలా తక్కువ మంది ఉంటారు, మెజారిటీ బీసీలు దళితులే ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్న ఈ ఫిల్టర్ బావి దళితుల భూములకు నీటిని సరఫరా చేసిన బావి. గత సంవత్సరం వచ్చిన భారీ వర్షాలకు వేదవతి హగరి నీటి ప్రవాహానికి పైప్ లైన్లు కొట్టుకొనిపోయినాయి, కరెంటు స్తంభాలు కూలిపోయినాయి. సంవత్సరం గడుస్తా ఉంది, ఈ రోజుకు కరెంటు స్తంభాల పునరుద్ధరణ జరగలేదు, విద్యుత్ సరఫరా తిరిగి ఇవ్వలేదు. ఫలితంగా ఈ బావులన్నీ కూడా నిరుపయోగంగా మారి 670 ఎకరాలకు సంబంధించిన రైతులు ఈరోజు ప్రభుత్వం పైన ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడం లేదు. 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేము ఈ పథకాన్ని నిర్మిస్తే దానికి రిపేర్లు చేసే యోగ్యత కూడా ఇప్పుడుండే ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి లేదంటే ఇంతకంటే అసమర్థుడు మరొకరుంటారా అని నేను అడుగుతా ఉన్నా. నేను కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతులకు మేలు చేశా, నువ్వు కరెంటు తెగిపోయిన కరెంటును పునరుద్ధరించలేని ఒక దద్దమ్మ ఎమ్మెల్యేగా నువ్వు మిగిలిపోతున్నావు కాపు రామచంద్రారెడ్డి, రా సింగేపల్లికి వచ్చి ఇవి చూడు, రైతుల బాధలు విను, ఇక్కడ అవసరాలు చూడు. ఈ కార్యక్రమాలు తక్షణం చేపట్టి కనీసం సదహాగా నువ్వు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయలేవు. మేము చేసినవి ఈరోజు నిరుపయోగంగా మారాయి. వాటికి కరెంటు సరఫరా పునరుద్ధరణ జరగాల్సిన అవసరం ఉంది, దాన్ని నువ్వు వెంటనే ఇప్పించాలని నేను ఎమ్మెల్యేకి డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇట్లాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి, ఎందుకంటే రైతులకు సంబంధించి అందులోనూ బీసీలు దళితుల వ్యవసాయదారులకు సంబంధించిన సమస్య కాబట్టి తక్షణం స్పందించి మరి సింగేపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు సంబంధించిన కరెంటు పునరుద్ధరణ జరగాలి. పైప్ లైన్లు కూడా ధ్వంసమయ్యాయి, ఆ పైప్ లైన్లను కూడా పునరుద్ధరించి నీటి సరఫరాను వెంటనే ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.